వైసీపీ ప్రభుత్వం మరి ఈ రాష్ట్రంలో యువతకు జరిగే నష్టాన్ని గురించి ఆలోచించలే. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని ఆలోచించారే తప్ప, తద్వారా అంటే ఈ G20 జరుగుతున్నటువంటి అంతర్జాతీయ దేశాల్లో అంటే వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు ఉన్నటువంటి సమావేశం జరుగుతున్న సందర్భంలో దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధికి పేటెంట్, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దాంట్లో దిట్ట అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇమేజ్ని దెబ్బతీస్తే రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి? మరి పెట్టుబడులు రాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు ఏంటి? మరి వాళ్ళ భవిష్యత్తు అంధకారంలోకి రాదా అనేటువంటి ఆలోచన ఏమాత్రం చేయకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలి. ఇక్కడ నేను ఒకటే సూటి ప్రశ్న సిఐడి అధికారులకి, మీ దగ్గర ఫైళ్ళు మాయమయ్యన్నారు, ఫైళ్ళు లేవు, మీరు ఏదైతే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉందో ఫోరెన్సిక్ రిపోర్ట్ వాళ్ళు మేము ఆ సెంటర్ను తనిఖీ చేయలేదు, అక్కడున్న అసెట్స్ని మేము వాల్యూ చేయలేదు అన్నారు. మరి సెంటర్లు తనిఖీ చేయకుండా వాల్యూ చేయకుండా అవినీతి జరిగిందని మీరు ఎలా చెప్తారు? అసలు మీ దగ్గర ఫైళ్ళే లేకపోతే ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని మీరు ఈ కేసులో ముద్దాయిగా చూపుతారు? ఇక్కడ మనం ఆలోచించాల్సింది, నేను కూడా 40 సంవత్సరాలు ఒక అధికారిగా పనిచేశాను, ఐఏఎస్ అధికారిగా పనిచేశాను. జనరల్గా ఈ సిఐడి అధికారులకు బిజినెస్ రూల్స్ని గురించి చెప్పాలనుకుంటున్నా. బిజినెస్ రూల్స్ ఏంటంటే ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఏదైనా ఒక ఫైల్ మూవ్ కావాలంటే లేదా ఒక 10 రూపాయలు మనం రిలీజ్ చేయాలనుకుంటే కింద కంప్యూటర్ ఆపరేటర్ ఫైల్ రన్ చేస్తాడు, సూపరింటెండెంట్ దాన్ని స్క్రూటినీ చేస్తాడు, నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దాన్ని ప్రాథమికంగా ముందు పై అధికారికి పంపిస్తాడు, అక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనేటువంటి ఆయన దాన్ని మేబీ అప్రూవ్డ్ అని ఫైల్ మూవ్ చేస్తాడు. ఎండి గారు అంటే హెచ్ఓడి అంటారు, హెచ్ఓడి గారు ఆయన స్థాయిలో ఉంటే అప్రూవ్డ్ అంటారు, ఆయన స్థాయిలో లేకపోతే సెక్రటరీ గారికి పంపిస్తారు. సెక్రటరీ గారు ఆయన స్థాయిలో ఉంటే ఆయన ఓకే అంటాడు, లేదంటే మంత్రి గారికి పంపిస్తారు. ఇది జరిగేటటువంటి పని. ఇక్కడ ఒకవేళ మంత్రి గారికి కూడా స్థాయి మించి ఉంటే సీఎం గారికి పోతుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఎక్కడ కూడా మరి సీఎం గారు, ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు గారు సంతకం లేదు కాబట్టి ఇందులో ఏదో తప్పు జరిగింది అని నేను అనడం లేదు. తప్పు అస్సలు జరగలేదు, ఎందుకంటే ఇక్కడ మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్లో మనం పే చేసింది 371 కోటి. ఇదే ప్రాజెక్టుకి గుజరాత్లో 470 కోట్లు, అంటే దాదాపు 110 కోట్లు 120 కోట్లు వాళ్ళు అదనంగా పే చేశారు, అంతకన్నా తక్కువగానే పే చేశాం. ఇదే విషయాన్ని ఆనాడు పే చేసినటువంటి ప్రేమచంద్రారెడ్డి గారు ఈ స్కిల్ డెవలప్మెంట్ టోటల్ చూసేటటువంటి, స్కిల్ డెవలప్మెంట్ని నిర్వహించేటటువంటి ప్రేమచంద్రారెడ్డి గారు సెక్రటరీ గారు ఒక కన్సల్టెన్సీని కూడా నియమించి 30 లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టు పర్ఫెక్ట్గా ఉంది, ఈ ప్రాజెక్టు కాస్ట్ కరెక్టు కాబట్టి పేమెంట్ చేస్తున్నామని చెప్పి పేమెంట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇది వాస్తవం. మరి పేమెంట్ ఎవరికి చేశారు? సీమాన్స్, డిజైన్ టెక్. ఇక్కడ సీమాన్స్ అనేటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇచ్చారు, డిజైన్ టెక్ వాళ్ళు దాన్ని అమలు పరిచారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుకి, ఏదైతే ప్రభుత్వం డబ్బు ఇచ్చిందో డిజైన్ టెక్ వాళ్ళకి, డిజైన్ టెక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఈరోజు ఒక 30 నిమిషాల నిడివి కలిగినటువంటి వీడియోను రిలీజ్ చేశాడు. అందులో ఆయన క్లియర్గా చెప్పాడు, ఒక్క పైసా దుర్వినియోగం జరగలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుకు ప్రతి పైసాకు లెక్క ఉంది. ఇక్కడ ఏదైతే మా కొనుగోలులో జరిగినటువంటి, మా ఉద్యోగులు చేసినటువంటి ఏదైనా చిన్న పొరపాట్లుంటే ఆ పొరపాట్లని సరిదిద్దుకోవడానికి మా దగ్గర అసలు పొరపాట్లు జరగలేదు, కానీ జిఎస్టీ వాళ్ళు పొరపాటు జరిగిందని చెప్తున్నారు కాబట్టి మేము అంతర్గతంగా మేము ఈ జిఎస్టీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి మాకు సంబంధించినటువంటి అంశము దీన్ని మేము
కోట్లు తేల్చుకుంటామని వాళ్ళు చెప్తూ ఉంటే ఆ అంశాన్ని తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి గారికి అంటగడతామంటే ఇది ఎంతవరకు సబబు? ఇంకోటి కూడా మనం గమనిస్తే ముఖ్యమంత్రి గారి రివ్యూల్లో ఈనాటి ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారైనా అంతకుముందు ముఖ్యమంత్రులు గారైనా ఒక రివ్యూ జరిగేటప్పుడు ఆ ఏదైనా ఒక ప్రాజెక్ట్ని నిర్వహించేటటువంటి ఏజెన్సీలు మాకు డబ్బులు రిలీజ్ చేయాలి అని అంటే ఆ డబ్బులు ఏదో రిలీజ్ చేయండి అని చెప్తారు, ఓవరాల్గానే చెప్తారు. ఓవరాల్గా చెప్పినప్పుడు దాన్నే మినిట్స్లో చూపుకొని సంబంధిత సెక్రటరీలు ఆ పేమెంట్ అనేటువంటిది జరపడం జరుగుతుంది. దీంట్లో నాకు తెలిసి చాలామంది అధికారులు 190% అధికారులు సీఎం గారు చెప్పారని ఎప్పుడూ చెప్పరు. ఎందుకంటే ఇది రొటీన్గా కొన్ని కోట్ల రూపాయలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు పేమెంట్లు జరుగుతూనే ఉంటాయి. అంతేందుకు నేను పంచాయతీరాజ్ కమిషనర్గా రూరల్ డెవలప్మెంట్ కమిషనర్గా సంవత్సరానికి దాదాపుగా 7-8,000 కోట్ల రూపాయలు పేమెంట్ చేస్తూ వచ్చాం. దాదాపుగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి 27,000 రన్నింగ్ సిమెంట్ కిలోమీటర్లకి రోడ్లకి పేమెంట్లు ఇచ్చాం. ఏనాడు సీఎం గారు చెప్పడం జరగదు, ఎందుకంటే అది రొటీన్గా జరిగిపోయేది. బట్ ఎక్కడైనా మినిట్స్ మీటింగ్ జరిగేటప్పుడు ఎవరైనా ఏజెన్సీ సార్ మాకు కొద్దిగా అమౌంట్ ఉంది అమౌంట్ అడ్జస్ట్ చేయండి తొందరగా పేమెంట్ ఇవ్వండి అంటే ఇవ్వండి అంటారు. ఏ సీఎం అయినా పాజిటివ్గానే చెప్పలే చెప్పే మాటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పి ఉండొచ్చు. అంత మాత్రాన ఆయన చెప్పాడు కాబట్టి వీళ్ళు పేమెంట్ ఇచ్చారంటే పేమెంట్ ఎవరికి ఇచ్చారు? దొంగలకు ఇచ్చారా? పేమెంట్ ఎవరికి ఇచ్చారు? ఎవరైతే మ్యూచువల్ అంటే ఎంఓయూలో ఉన్నారో, ఎవరైతే వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి శిక్షణలు ఇచ్చారో, ఎవరికైతే అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు ఉన్నాయో, ఒక ఎంఓయూ ద్వారా అగ్రిమెంట్లోకి వచ్చినటువంటి కంపెనీలకి సెక్రటరీలు ఆనాడు పేమెంట్ ఇచ్చారు. దానికి సంబంధించి 42 సెంటర్లలో ఎక్విప్మెంట్ కానీ సాఫ్ట్వేర్ కానీ పెట్టి దాదాపుగా 2,13,000-18,000 మందికి 2,20,000 అనుకోండి 2,20,000 మందికి శిక్షణలు ఇవ్వడం జరిగింది, 74,000 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. మరి డబ్బు ఖర్చు పెట్టుకోకుండానే 2,18,000